నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ 18వ వార్షికోత్సవం సందర్భంగా 5వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమంతో పాటు అమ్మవారికి లక్ష మల్లెపూలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ దుర్గా నవరాత్రుల్లో భాగంగా శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు కొలువు దీరారని, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం శుభ పరిణామమన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు గ్రామ ప్రజలకు ఉండాలని, పంటలు సుభిక్షంగా పండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు తమ్మలి రమేష్, నాగరాజు, చంద్రకాంత్, నర్సింహులు, శ్రీకాంత్, చీకోటి వెంకటేశం, కృష్ణమూర్తి, మహిళలు శోభ, వినోద, బాలమణి, సౌజన్య, మంజుళ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట ఆంజనేయ శివాలయంలో 18వ వార్షికోత్సవంలో భాగంగా 5వ రోజు పంచమి శుక్రవారం లలితా పరమేశ్వరి రూపం మంచిగా కలిసి వచ్చినటువంటి సమయంలో అమ్మవారికి సంతోషార్థమై కుంకుమార్చన కార్యక్రమం మహిళల చేత చేయించడం జరిగినది. ఆ మండికనగు గమనించి అనేకమైనటువంటి మహిళలు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి ఆ విధంగా అమ్మవారు మమ్మల్ని కరుణించుగాక. జై లలితా పరమేశ్వరి, జై జగదమ్మ.